సిద్దిపేట జిల్లా చేరియాల మండలం నాగపురి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నర్సరీని తనిఖీ చేశారు ఎంపీడీఓ రాంప్రసాద్. ఈ కార్యక్రమంలో ఏపీఓ మంజుల, గ్రామ సర్పంచ్ కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి సందీప్లు పాల్గొన్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈరోజు 10,000 మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. నర్సరీలో మొత్తం 2,00,000 మొక్కలను పెంచడం జరిగిందని, ఈ మొక్కలను గ్రామంలో ప్రతి ఇంటికి 5 చొప్పున పంచుతామని వారు తెలిపారు. స్కూళ్లలో కూడా 200 మొక్కలను రోడ్డుకి ఇరువైపులా పెట్టడం జరుగుతుందని వారు తెలిపారు. హరితహారంలో భాగంగా ఇవాళ నాగపురి నర్సరీని సందర్శించడం జరుగుతున్నది. ఇది ఇక్కడ 100,000 అంటే 100,000 టార్గెట్ గల గ్రామ పంచాయతీకి మనం 100,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 100,000 ఇక్కడ పూర్తి స్థాయిలో నర్సరీ ఏర్పాటు జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ చాలా దీన్ని బాగా కాపాడుతున్నారు ఏపీ వారు కూడా. అయితే ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫారెస్ట్ లోపల మనం గ్యాప్ ఫిల్లింగ్స్, నిన్న రాత్రి పడ్డ భారీ వర్షానికి కానీ మనం గ్యాప్ ఫిల్లింగ్ చేయడానికి ఇక్కడ ఫారెస్ట్ లోపల మొత్తం ఇవాళ 400 మొక్కలు ఇవాళ పెట్టడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా టోటల్గా మనకు ఉన్న 3,000 మొక్కలు రిప్లేస్మెంట్స్, క్యాజువాలిటీ రిప్లేస్మెంట్స్ చేసేది నడుస్తున్నది. యాజ్ వెల్ యాజ్గా టోటల్గా ఒక బిగ్ అంటే మాస్ ఎఫెక్టివ్గా 100,000 మొక్కలు ఫారెస్ట్లో నటడానికి గాను చర్యలు తీసుకుంటున్నాం. దానికి ఫిట్టింగ్స్ కూడా మొదలుపెట్టాం, అవి కూడా నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్ జూలై మంత్లో పూర్తి స్థాయి వర్షాలు మంచిగా అందినప్పటికీ 100,000 మొక్కలు నాటడానికి కానీ మేము చర్యలు తీసుకున్నాం. సర్పంచ్ గారు కానీ, మొత్తం ఎంపీటీసీ గారు కానీ, మొత్తం ఎంపీపీ గారు కానీ అందరి సహకారంతో, ఈ గ్రామ ప్రజల సహకారంతో 100,000 మొక్కల కార్యక్రమం ఉధృతంగా చేపట్టడానికి ఇటు కార్యక్రమాలలో మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, జిల్లా అధికారులు మొత్తం పాల్గొనేటట్టు చూస్తాము. ఈ అటువంటి కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా నాగపురి గ్రామంలో మన చేరియాల ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఏపీఓ గారు ఆధ్వర్యంలో ఈరోజు అంతటా ఫారెస్ట్ మరి గ్రామంలో పరిశీలించడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా రాష్ట్రంలోనే 240,000 మొక్కలు నాటి మరి రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం, అదే స్ఫూర్తితోటి అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు కూడా నాగపురి గ్రామంలో వచ్చే జూలైలో వర్షాకాలం పడిన వెంటనే కూడా మరి పెద్ద మొత్తంలో నాగపూర్లో చెట్లు ఇంటి ముందు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయం ముందు మరి ఫారెస్ట్లో పెద్ద మొత్తంలో చెట్టు నాటి ఒక నాగపూర్ని హరిత నాగపూరిగా, ఒక బంగారు నాగపూరిగా చేపట్టే కార్యక్రమంలో ఈరోజు మేము పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. మరి అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మేము 100,000 మొక్కలు నాటి కూడా నాగపూర్ని మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం.